తలుచుకుంటే సాధించలేనిదేం లేదు ఓ మహాత్ముడిని తయారు చేయగలదు ఓ వివేకానందుడిని అందివ్వగలదు ఒక వీర సైనికుడిలా తిలకొందిద్ది యుద్ధ భూమిలో నిలబెట్టగలదు జాతి గర్వించే స్థాయిలో ఉన్నత శిఖరాలపై బిడ్డలను నిలబెట్టగలదు ఎందుకంటే అమ్మకు అంత పట్టుదల ఇప్పుడు మీరు చూడబోతున్న అమ్మలో కూడా అంతే పట్టుదల కనిపిస్తుంది తన బిడ్డను ప్రపంచ స్థాయి క్రీడాకారిణిగా తీర్చిదిద్దాలని తపనపడింది అటువంటి ఓ అమ్మను ఇప్పుడు కలుద్దాం పాటైనా ఆటైనా అమ్మ నేర్పిస్తే ఏ బిడ్డ కాదనదు సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లల చదువుకి ఇచ్చే ప్రాధాన్యం ఆటపాటలకు ఇవ్వరు కాని కొందరు అమ్మలు అలా కాదు అలాంటి అమ్మే సాజీద తన కూతురు షేక్ హుస్నా సమీరాను చదువుతో పాటు ఆటల్లోనూ తీర్చిదిద్దాలి అనుకుందామే అందుకోసం క్యారమ్స్ గేమ్ను సాజీద ఎంపిక చేసుకుంది ఆ ఆటలో తన కుమార్తె వరల్డ్ ఛాంపియన్గా నిలవాలని ఆమె ఆకాంక్ష ఈ ఇప్పుడు తనది టోటల్ కాన్సన్ట్రేషన్ విన్నింగ్ వైపు వచ్చింది అంటే ఇప్పటి వరకు తను గేమ్ కోసం ఆడింది ఇప్పుడు తన కోసం ఆడాలని డిసైడ్ అయింది అందుకే రీసెంట్గా ఇంటర్నేషనల్ కోచింగ్ క్యాంపు ఎస్పి సంపతి మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో వైజాగ్లో శివశివాణి స్కూల్లో జరిగింది మలేషియా నుంచి అమెరికా నుంచి చాలామంది ప్లేయర్స్ వచ్చారు మొత్తం ఒక అరవై డెబ్బై మంది ప్లేయర్స్ ఆ కోచింగ్ క్యాంప్లో నిపుణులతోటి మంచి కోచ్లతోటి వాళ్ళు టిప్స్ తీసుకొని ఆట నేర్చుకున్నారు టెన్ డేస్ ఈ కోచింగ్ క్యాంప్లో హుస్నో కూడా వన్ ఆఫ్ ద పార్ట్ తీసుకుంది అంటే అల్టిమేట్లీ ఇప్పుడు తన ఇంటెన్షన్ టోటల్గా విన్నింగ్ వైపు డైవర్ట్ అయ్యింది అన్నది మనందరం కూడా గుర్తించాల్సిన విషయము ఈ ఇప్పుడు తనకి ఇంకా ఇంటర్నేషనల్ ఆడాలి వరల్డ్ ఛాంపియన్ అవ్వాలి త్వరలో అమ్మక తీసుకొచ్చి గిఫ్ట్ ఇవ్వాలి అని తను ఆశపడుతోంది ప్రపంచ ఛాంపియన్ అవ్వాలి అలాగే ఎడ్యుకేషన్లో కూడా తను బీకామ్ కంప్యూటర్స్ చేసి తర్వాత ఎంఏ ఇంగ్లీష్ చేసి సివిల్స్ వైపు వెళ్ళాలి పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ వైపు డైవర్ట్ అవ్వాలి అనేది తన ఇంటెన్షన్ను ఐ హోప్ ఎవ్రీథింగ్ మే బీ పాజిటివ్ సమీర ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది ఎంఏ ఇంగ్లీష్ చేయాలి అనుకుంటోంది జాతీయ స్థాయిలో క్యారమ్స్లో రజత పథకం సాధించిన సమీర వరల్డ్ ఛాంపియన్ అవ్వాలని కోరుకుంటోంది ఇందుకోసం ఆహార నిశలు క్యారమ్స్ ప్రాక్టీస్ చేస్తుంది నేను క్యారమ్ ఫిఫ్త్ క్లాస్లో చదువుతున్నప్పుడు స్టార్ట్ చేశాను రెగ్యులర్గా ప్రాక్టీస్ ఇంట్లోనే డైలీ మార్నింగ్ నా రూమ్లో నేను ఒక్కదానే ఇటు అటు ఆడుతూ ఉంటే మమ్మీ నాకు ఇటు తిరిగి అటు నేను ఇటు ఆడేటప్పుడు ఇటు వచ్చి ఫీడ్ చేసేది అడ్డలి తిండే అటు వచ్చి ఫీడ్ చేసేది స్కూల్ టైం అయిపోయేది తయారు చేసిన బ్యాగ్స్ అది బాస్కెట్స్ అది మొత్తం మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకేమైనా కావాలా అని అడిగి మళ్ళీ నాతో కొంతసేపు ఆడి స్కూల్ దగ్గరికి వచ్చి దింపి మళ్ళీ ఒకవేళ లేట్ అయితే పర్మిషన్ తీసుకొని లైక్ సగం నా డేలో ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటే లైక్ ట్వెల్వ్ థర్టీన్ అవర్స్ మొత్తం నా కేర్కి స్పెండ్ చేసేది ఫిఫ్త్లో ఫిఫ్త్ ఫిఫ్త్లో నా కెరీర్ స్టార్ట్ అయినప్పుడు నేను టెన్త్ వరకు రఘునాథ మోడల్ హై స్కూల్లో చదువుకున్నాను మా సార్ రవీందర్ రెడ్డి సార్ నాకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఆఫర్ చేసి చాలా ఎంకరేజ్ చేశారు నా గేమ్కి కూడా మా మమ్మీ మా సార్ వీళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేయడం వల్లనే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను లైక్ ఎవరీవన్ సపోర్టెడ్ మీ అలాట్ కుమార్తె కోసం తాను క్యారమ్స్ ఆడుతోంది సాజిదా రోజు సమీరా ఆరేడు గంటలు ప్రాక్టీస్ చేస్తుంది తల్లి ప్రోత్సాహం ఆమెలో ఎంతో ఉత్సాహాన్నిస్తుంది కుమార్తె పోటీలకు వెళ్ళేటప్పుడు సాజీదా కూడా వెళ్తుంది ధైర్యాన్నిస్తుంది కూతురు కోసం ఆల్ ఇండియా క్యారమ్స్ ఫైనల్ ఎంపైర్గా పరీక్ష రాసి మరీ నిలిచింది సాజిదా అలాగే ఆల్ ఇండియా క్యారమ్స్ ఫెడరేషన్ సభ్యురాలిగాను ఎన్నికయింది యాక్చువల్గా అయితే క్యారమ్ మన ఇండియాలో పుట్టిందండి ఇండియాలో పుట్టింది ఈరోజు ఇరవై ఆరు దేశాలు దాన్ని ఆడుతున్నాయి ఏషియా ఏషియా కప్ జరుగుతోంది వరల్డ్ కప్ జరుగుతోంది తర్వాత యుఎస్లో గ్రాండ్ స్లామ్ చేస్తున్నారు అంటే ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఆరు దేశాలు ఆడుతున్నటువంటి ఈ గేమ్ ఎక్కడ పుట్టింది అసలు ఫస్ట్ ఇండియాలో పుట్టింది మరి అలాంటి గేమ్కి మన ఇండియాలో మన ప్రభుత్వం ఎందుకు చిన్న చూపు చూస్తోంది ఇలా ఎప్పుడు ఇంట్లో ఒక డిబేట్ కాంపిటీషన్ లాగా మాకు ఇంట్లో కాన్వర్సేషన్ జరుగుతూనే ఉంటుంది అంటే ఆ అమ్మాయి కోసం నేను క్యారంలోకి ఇంత డెడికేటెడ్గా వచ్చాను అంటే ఆ డెడికేషన్ అనేది ఫస్ట్ పాపలో క్రియేట్ అవ్వాలి పాపలో క్రియేట్ మేము చెప్పాలి మేము నేర్చుకోవాలి మందులో ఏమున్నాయో లోటుపాట్లు ఉన్నాయి మాకు తెలియదు మేము నేర్చుకోవాలి మేము నేర్చుకోవాలంటే నేను ఫస్ట్ ఆల్ ఇండియా ప్యానల్ ఎంపైర్ ఎగ్జామ్ రాయడం జరిగింది ఆల్ ఇండియా నెంబర్ వన్ గోల్డ్ మెడలిస్ట్గా నేను ఆ ఎగ్జామ్లో పాస్ అయ్యాను తర్వాత వచ్చేసి ఇప్పుడు ఆల్ ఇండియా క్యారమ్ ఫెడరేషన్లో మెంబర్గా కూడా ఉన్నానండి ఏదో చేశామంటే చేసామని కాకుండా ఓ అద్భుతం సాధించాలని ఆ అమ్మ భావించింది ముప్పై నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల యాభై ఆరు సెకండ్లు నాన్ స్టాప్గా క్యారమ్స్ గేమ్ ఆడి సమీరా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సాధించింది ఈ రికార్డును నెలకొల్పిన తొలి భారతీయ బాలికగా తన కూతురు నిలిచినందుకు సాజీదా ఎంతగానో ఆనందించింది గర్వపడింది ఇందుకోసం సాజిదా అంతవరకు ఎన్ని గంటలు నిరంతరాయంగా ఆడి గిన్నిస్ బుక్లో పేరు నమోదు చేసుకున్న వారి వివరాలు తెలుసుకుంది వాళ్ళకంటే ఎంతసేపు ఎక్కువ ఆడితే అప్పటి వరకు ఉన్న రికార్డును బద్దలు కొట్టవచ్చో తెలుసుకుని కూతురు చేత ప్రాక్టీస్ చేయించింది నేను ఫిఫ్త్ క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు క్యారమ్ అంటే ఏదో వాళ్ళు ఆడు 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 అంటే ఆడేదాన్ని ఎప్పుడైతే మళ్ళీ సిక్స్త్లో వెంటనే సబ్ సబ్ జూనియర్ స్టేట్ టోర్నమెంట్ అయింది నా ఫస్ట్ టైటిల్ అక్కడే సబ్ జూనియర్ స్టేట్ ఫస్ట్ వచ్చాను విన్నింగ్ అనేది వచ్చిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ అనేది పెరిగింది గేమ్ మీద దాని తర్వాత నా ఇంట్రెస్ట్ చూసి మా పేరెంట్స్ ఇంకా ఎఫర్ట్స్ పెంచి లైక్ కోచెస్ని పెట్టి ఇంట్లో ఇంట్లోనే కోచింగ్ తీసుకొని చాలా సపోర్ట్ చేశారు మళ్ళీ నేషనల్స్ కంటే ఇప్పుడు నేషనల్స్కి కూడా స్టేట్ ఫస్ట్ నేషనల్స్కి కూడా వెళ్ళాలి తను నాతో నేషనల్స్కి వచ్చి నా కోసం ఎంపైర్ ఎగ్జామ్ రాసింది ఎంపైర్ ఎగ్జామ్ రాసి ఆల్ ఇండియా ఫస్ట్ కూడా వచ్చింది గోల్డ్ మెడల్ ఇన్ ప్యానల్ ఎగ్జామ్ ప్యానల్ ఎంపైర్ ఎగ్జామ్ దాని తర్వాత మళ్ళీ టీం మొత్తం టీం మొత్తం కేర్ తీసుకునేది క్యారమ్స్ ప్రాక్టీస్ లో భాగంగా మొదట్లో ఇరవై మందితో ఇరవై గంటల ఇరవై నిమిషాల ఇరవై సెకండ్ల పాటు సమీరా ఆడేలా చూసింది సాజీద ఇంతకీ క్యారమ్స్ భారతదేశపు ఆట ఇప్పుడు ఈ గేమ్ ను ఇరవై ఆరు దేశాలు ఆడుతున్నాయి రాబోయే కాలంలో క్యారమ్స్ కి మంచి భవిష్యత్ ఉంటుందని సాజిద భావిస్తోంది రాష్ట్ర మంత్రి కూడా తమకు భరోసా ఇచ్చారన్నారామె ఆంధ్ర తెలంగాణ రెండిట్లో కూడా ఆ అమ్మాయి ఇట్లా రికార్డ్ చేయబోతోంది దీనికి ఇంత ఖర్చు అవుతుంది అని మనకు వచ్చినటువంటి మెయిల్ కాపీస్ తర్వాత ప్రపోజలు బడ్జెట్ అంతా ఎంత అవుతుంది అంతా కూడా మొత్తం గవర్నమెంట్కి సబ్మిట్ చేసాము రిక్వెస్ట్ పెట్టాము కానీ వాళ్ళు అనడము ఇది ఓవర్ నైట్ తీసుకునే డెసిషన్ కాదు ఇట్ టేక్స్ సమ్ టైమ్ మోర్ ఎవర్ వీళ్ళు డెఫినెట్లీ వీల్ రెస్పాండ్ పాజిటివ్ అని చెప్పి వాళ్ళు ఒక హామీ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మన తెలంగాణ స్పోర్ట్స్ మినిస్టర్ పద్మారావు గారు ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహము ఆయన ఒక భరోసా ఇచ్చారు ఆ భరోసా మీదనే రికార్డు కూడా మేము ముందుకెళ్లడం జరిగింది టెన్త్లో తొంభై శాతం మార్కులు తెచ్చుకున్న సమీర ఎంఏ ఇంగ్లీష్ చేద్దాం అనుకుంటోంది గెలవడం మొదలు పెట్టాక కూతురులో క్యారమ్స్ పట్ల ఆసక్తి బాగా పెరిగిందని సాజిదా పుత్రికోత్సాహంతో చెప్పింది క్యారమ్స్ ప్యానెల్ ఎంపైర్ గా ఆమె కుమార్తె కోసమే కాకుండా టీం కోసం కూడా పాటు పడుతోంది సమీరా బాబాయి క్యారమ్స్ ప్లేయర్ కావడం కూడా ఆమెకు కలిసొచ్చింది క్యారమ్స్లో సమీరా వరల్డ్ ఛాంపియన్ గా నిలవాలని ఆకాంక్షిస్తూ కుమార్తె ఉన్నతి కోసం పాటుపడుతున్న ఈ ఆటలమ్మను సాహో సాజిదా అందాం